నిద్రబో నా సక్కు నిదురబో దేవి కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా జో 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 అమ్మా ఏంటా నిద్ర సరిగ్గా నొక్కో పొద్దుపోయింది పడుకోండి నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా నొక్కో అయ్య బాబా ఏమండి మీకు ఇష్టం లేకపోతే నన్ను మా పుట్టింటి పంపించండి అంతేకాదు నన్ను చంపద్దు ఏమైందయ్యా పక్కలోది కట్ట తీసుకురాలేదు నన్ను చంపేస్తున్నారు ఈ మాత్రం దానికైనా ఇన్ని కేకలు పెడపప్పులు పెట్టావు ఏ పిచ్చుకోకో ఖర్చుందనుకుని అనవసరంగా వచ్చావు పదండి పదండి బాబు గారు అన్నయ్య గారు అయ్యో ఒరే ఏరు బాబు మంచి పనిలో ఉంటుండగా డిస్టర్బ్ చేసావు కదరా దిస్ ఈస్ టూ బ్యాడ్ టు వరస్ట్ బాబు గారు నోరు మీరా ఇంకా అరుస్తారనుకో నానా ఏమిటి దారుణం అడగడానికి నువ్వేవిరా మా అమ్మాయి మీ చేసుకుంటావా నిన్ను మా ఆవిడ గారు మీ చేసుకుంటావా నువ్వు మరోసారి ఇలాంటి ప్రయత్నం చేశారు పెట్రోల్ పోసి మీ ముగ్గురిని నేను తగలెడతాను తమ్ముడు గారు నీకేం భయం లేదు అయ్యి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి దొంగతనాలు చేయడానికి ఇంటి వాసు చాలా బాగున్నట్టుందే ఎప్పుడు చూడు యదవ్వాగుడు ఇడును సర్లే గాని మాట చెప్పు చెప్పేదేమీ లేదు ఇంటి వాసు చాలా రిచ్ అట అమ్మాయిలంటే పిచ్చట నువ్వు లోపలికి జాగ్రత్తగా మేనేజ్ చేయి ఆల్ ద బెస్ట్ బెస్ట్ కాదు బెస్ట్ సేమ్ టు యూ సేమ్ కాదు సేమ్ అమ్మా అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు నేను కాకినాడ నుంచి వస్తున్నానండి నా పేరు మధురవాణి అయితే ఏం కావాలి పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్ళారట ఇల్లు లాక్ చేసింది నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి ప్లీజ్ కమ్ థ్యాంక్ యూ నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది ఓహోహో మీ పేరేమిటో మన్మధుడు నైస్ నేమ్ మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు బాత్రూమ్ ఎక్కడ ఇదే బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది థాంక్స్ అండి హలో yes అవును నేను రెండు ఆర్డర్ చేసి ఒకటి పంపించారేంటి ఐ వాంట్ టు ఆ ఎప్పుడైనా రండి Coming. Please. Yes. Shampoo కావాలండి లోపల లేదా అబ్బా ఏంటండి లేదు హెర్బల్ షాంపూ ఉంటే పట్టండి మిమ్మల్ని ప్లీజ్ ఓకే కేరళ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్ వెరీ చీప్ 200 పెట్టి రెండు కొంటే ఒకటి ఫ్రీ 200కి మూడా వెరీ వెరీ చీప్ అర్జెంట్ అనుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ టైం బాగుంది గుమ్మంలోనే పని అయిపోయింది మరే సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి కరెక్ట్ 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 సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా మరే ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి ఓకే స్టూపిడ్ థాంక్యూ సార్ ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్ టూలెట్ కాదు టాయిలెట్ వస్తున్నా ఇది మార్కెట్ లో అయితే 1 300 అండి ఇక్కడ అయితే 2 600 పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసేదాకా రుద్దుకోక్కర్లేదు వెరీ హ్యాపీ ఇంత గట్టి గుద్దింది మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎక్కడి నుంచి నా పులికి ఎక్కినిపించింది అరిసింది నువ్వేనా నేనేనండి ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను సారీ సార్ పొరపాటు జరిగింది చిన్న టెంప్టేషన్ షట్ అప్ మై మౌత్ నాది కాదు ఆడిది పక్కకి నిలబడు అమ్మాయి సైడ్ పక్కన కాదు సార్ సార్ మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్ టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది సార్ సార్ మీకేం కావాలంటే తీస్తాను సార్ మిగతా ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్ సార్ ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్ చాలా సెక్సీగా ఉంటాను నేను ఆపుకోలేకపోయింది సార్ సార్ ఏం చేయమంటారండి ఏం చేయమంటారు నువ్వే చెప్పరా మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది సార్ నీ చేత చేట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా అలాగే బొమ్మ దండం పెట్టుకున్నావరా ఈ రోజు పేకాట్లో అందరు డబ్బులు నాకే రావాలని ముక్కున్నాను బొమ్మ ఓరి పాపిస్తాడా అట్టయితే నీకు ఈ పేకాడిపించ పోదాయారా పుట్టుకుతూ వచ్చిందే బామ్మ పుడకల్లో పెడితే గానీ పోదు ఎవరు నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బొమ్మ రాత్రి తాతయ్య నా కల్లోకొచ్చాడు కల్లోకొచ్చి ఏమన్నాడు రా ఒరే రాముడు మీ బామ్మ దగ్గర ₹500 తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా 9-9:30 గంటల మధ్య వచ్చాడే అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడే వాడిని $500 తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు ఓహో అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట సరే ఏదో ఒకటి తొందరగా ఈ ₹100 ప్యాకెట్కు చాలదే ఓహో ఓ మాత కామధేను వస్తున్నానమ్మా అమ్మ తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా అమ్మ గోమాత పాత గడ్డిని బక్క చిక్కిపోయాం ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తాను సంతోషంగా ఉందరు కానీ కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టి దీన్ని ఇలా తప్పించుకోవాలి ఏమయ్యా ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం అవును బావా సైలెంట్ గా అవునీ దూడని విప్పుకుపోతున్నా ఎక్కడికి అవి ఏం లేదు వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను మార్నింగ్ వాక్ గోమాత మీద ఎంత కరికెర వచ్చింది నీకు బామ్మని ఎందుకు పిలుస్తున్నావు పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావని బామ్మకి హార్ట్ వీక్ మార్నింగ్ వాక్ చేయకూడదు పర్వాలేదు బామ్మ అరవకే నీకు దండం పెడతాను దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని గాను అమ్మాయిని అమ్మోరికి దండం పెడితే వరమిస్తుంది అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు బామ్మని పిలవను తప్పదా తప్పదా ఏ ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి పెట్టుకో అయితే కళ్ళు మూసుకో మళ్ళీ పారిపోదావనా అదేం లేదు కళ్ళు మూసుకో 1, 2, 3 పెట్టుకో